हाय अंडी, अंदर की नमस्कार। वेलकम टू नंदन्स गार्डनिंग। नेनु मी राजेश्वरी। ई रोजु हार्वेस्ट चेस्तू मात्लाडुकुंदाम अंडी। इदिगोंडी चूडंडी एंत मंचि वच्चिंदो बीरकाय। इंत साइज चूडंडी एला उंदो। ఇది కూడా చిన్నగా ఉందండి। ఒకే కాయకు ఎక్కువ ఉంటే ఇలా చిన్నగా వస్తాయండి। మనం తొందరగా హార్వెస్ట్ చేసుకుంటే పెద్దగా వస్తాయి మనకి। ఇదిగోండి ఎంత బలంగా వచ్చిందో చూడండి। ఎంచక్క మనము బీరకాయలు పెంచుకోవచ్చండి మన గార్డెన్ లో। పాలినేషన్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలండి। ఇదిగోండి తల్ల బాగున్నాయండి। ఇదిగోండి పప్పు దోసకాయలండి। ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందామండి। ఇదిగోండి ఇక్కడ కూడా ఉందండి। దోసకాయలండి ఇవి చూడండి ఎంత బాగా వచ్చాయో। దోసకాయలు చిన్నగా ముద్దుగా ఉన్నాయండి। పెట్టేశ్రమ్మ అక్కడ పెట్టేశ్రమ్మ కొంచెం చెట్టు సాటుంగున చూడండి ఎంత బాగా వచ్చాయో। చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా ఉన్నాయి దోసకాయలు। చాలానే అసలు కనవలేదు నాకు ఇవి। ఆకుల చాటుంగున ఉండిపోయింది చూడలేదు। ఇంకెక్కడన్నా ఉందా చూడమ్మ ఇందు। ఇదిగోండి టమాటాలు ఇదిగోండి టమాటాలు బాగా విపరీతంగా ఎండలు కొడుతున్నాయండి చూడండి। పూత చూడండి ఎంత బాగుందో। చెట్టు నిండుంది పూత టమాటా పూత। నేను ఎలాంటి షేడ్ నెట్ లేయలేదండి। అలాగే ఇదిగోండి దొండకాయలు ఉన్నాయి। దొండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి। ఇవైతే రోజు వస్తునే ఉన్నాయండి మాకు దొండకాయలు। కూర కూడా చాలా టేస్ట్ ఉంటుందండి। ఉడికిపోతునే తొందరగా ఇంకా అక్కడ పెన్సిల్ దొండ చూద్దాం। దొండకాయలు బాగా వచ్చినాయండి। కింది వరకు వచ్చేసినాయి। ఇదిగోండి ఎన్ని దొండకాయలో చూడండి। ఇది చాలా వచ్చినాయి పెన్సిల్ దొండ అండి లేదా నాకు కనబడవు। ఎక్కడ ఇంకా ఉంది అది చిన్న నెక్స్ట్ సార్కి వస్తాయి అవి నెక్స్ట్
వంకాయలు కూడా కట్ చేసుకుందాం అండి। ఇదిగోండి బ్రింజాల్ వంకాయలైతే వారానికి కిలో కిలో పైన వస్తున్నాయండి మాకు। చక్కగా మనము ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి గుత్తి గుత్తి అండి వంకాయలు కనిపిస్తున్నాయా మీకు గుత్తి గుత్తి ఉంది తర్వాత మధ్యలో పూత కూడా ఉండండి జాగ్రత్త చూసి మనకి ఏం కావాలో అదే కట్ చేసుకోవాలండి ఇక్కడ మనకు కనిపిస్తానేలో పట్టుకోమ ఇదిగోండి వంకాయలు చూడండి ఒక్క చెట్టుకేనండి ఇది కనిపిస్తుంది దగ్గర దిగమ్మ మహాలక్ష్మి ఇదిగోండి ఎంత బాగా బలంగా వచ్చినాయో వంకాయలు కనిపిస్తున్నాయా ఒకే చెట్టుకండి ఇది ఇదిగో ఎంత చక్కగా వచ్చినాయో బలంగా వచ్చినాయి ఇదిగోండి అలా వడ్డ చూడమ్మ కనబడకుండా ఉన్నాయండి వంకాయలు చెట్టు ఆకులు సాటంగా ఉన్నాయి కనిపిస్తాం ఇట్లా పట్టుకో ఎంత బాగున్నాయో చూడండి వంకాయలు ఇదిగోండి కిందికి ఉండిపోయిందండి కనబడట్లేదు అస్సలు చూడకుండా ఇదేమో అవసరం రెడ్ తోటకూర అండి రెడ్ తోటకూరని హార్వెస్ట్ చేసుకుందామండి ఇది కూడా వస్తూనే ఉందండి వారానికి ఒకసారి హార్వెస్ట్ గా వస్తుందండి చేసుకుంటూనే ఉన్నాము మేము లేత ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసేసుకుంటున్నానండి ఇది గంగవెల్లి కూర అండి ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందామండి ఇదిగోండి ఇది గ్రీన్ తోటకూర హార్వెస్ట్ చేసుకుందామండి మనం ఇదిగోండి గ్రీన్ తోటకూర ఇక్కడ పొన్నగంటి కూర ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేద్దామండి ఈవినింగ్ చీకటి అవుతుందండి ఇంట్లోకి వెళ్ళి మీకు చూపిస్తానండి ఎందుకంటే మార్నింగ్ వీడియో తీద్దామంటే ఎండలు కొడుతున్నాయండి బాగా ఈవినింగ్ ఏమో చెట్లకు నీళ్లు పోయడము ఆ పని చేయడము ఈ పని చేయడమే సరిపోతుందండి ఇలా ఫుల్ పని అయిపోయిందండి చూడండి ఎండాకాలంలో పొన్నగంటి కూర రాదంటారండి కానీ నాకైతే ఫుల్ వచ్చిందండి ఇదిగో ఎంత బాగా వచ్చిందో అండి ఫ్రెష్గా
చాలు రా. ఇదిగోండి కలగూర అండి, చీకట అయిపోతుందండి. చూసారు కదండి చీకట అయిపోయింది, అందుకే వచ్చిన కూరగాయల్ని ఇంట్లోకి తీసుకొచ్చానండి. నా చూడండి ఇగో పొన్నగంటి కూర, ఇది గ్రీన్ తోటకూర, ఇది రెడ్ తోటకూర అండి, ఇది బ్రింజాల్ గ్రీన్ బ్రింజాల్. ఇగో బీరకాయలు అండి, కేజీ పైన వచ్చినాయి అండి, కేజీ నల్ల దాకా ఉంటాయి. హాఫ్ కేజీ దోసకాయలు, గంగవల్లి కూర, కలగూరనండి. ఇవి విత్తనాలు కూడా వేయలేదు. ఇదిగో అండి ఇది కేజీ పైనే ఉన్నాయి వంకాయలు అండి. దొండకాయలు హాఫ్ కేజీ, నాలుగు టమాటోస్ అండి. ఈ వారం అయితే నాకు మార్కెట్కి పోవాల్సిన అవసరం లేదండి, ఎంచక్కగా నేను నా టెర్రస్ పైనే నేను పండించుకున్నాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా సంతోషానికి అయితే అవధులే లేవండి, ఎందుకంటే మన ఇంటి పంట మన ఇంటి పైన పండించుకొని ఫ్రెష్గా ఇలా తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. నా మాదైతే 60 గజాల స్థలమేనండి, పెద్ద ప్లేస్ ఏం కాదు. అందరిలాగా నాకు ఎక్కువ స్థలం ఉండి ఎక్కువ వండించుకోవాలన్న ఆశ ఉంది, కానీ ఏం చేయాలండి, ఆస్తి మూరడైపోయింది, ఆశ బారడైపోయింది. కాబట్టి నాకున్న దాంట్లోనే నేను మాకు అవసరం వచ్చేది మేమేం తింటామో అవే వండించుకున్నానండి, నేను అవే తింటున్నాను, నేను ఉన్న దాంట్లోనే తృప్తి పడుతున్నానండి. చూసారు కదండి నా కంటెంట్ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మీకు కంపల్సరీ వీడియో రూపంలో మీకు చేసి చూపిస్తానండి, మీకు అర్థమయ్యేలాగా వివరించి చెప్తానండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి. థ్యాంక్ యూ.